యాభై వార్డులో ఈ రోజు నర్సింహానగర్ వంశీనగర్ ఏరియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వావిలిపల్లి ప్రసాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి గడపకి వెళ్లి ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని కోరారు. ముఖ్యమంత్రి గౌరవశ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు వివరిస్తూ పర్యటన సాగింది. వార్డులో ప్రజాదరణ రోజురోజుకు పెరుగుతుంది. నర్సింహానగర్ వంశీనగర్ పర్యటించిన వావిలిపల్లి ప్రసాద్ ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంచుతూ వార్డు ప్రజలకు సేవ చేయాలని దృఢ సంకల్పంతో మేముందుకు వచ్చాంటూ ఒక్క అవకాశం ఇస్తే వార్డుని సుందరంగా తీర్చిదిద్దుతానని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వావిలిపల్లి ప్రసాద్, సతీమణి డాక్టర్ నిర్మల కృష్ణరావు, మాస్టర్ నంబాల ఈశ్వరరావు, భగవతి విజయ్, లక్ష్మి, సునీత, నారాయణరావు, సన్యాసిరావు, రాము, రఘు, అప్పన్న, అధిక సంఖ్యలో మహిళలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నా పేరు వావిలిపల్లి ప్రసాద్ అండి. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ 50వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. ఈరోజు నన్ను నిలబెట్టించిన మా జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే కేకే రాజు గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు 50వ వార్డులో మేము ఎన్నికల ప్రచారం మొదలుపెట్టినప్పటి నుంచి ఉన్న ప్రజల్లో అనూహ్య స్పందన వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా గ్రేటర్ విశాఖపట్నం ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో, విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రకటించిన మన జగన్మోహన్ రెడ్డి గారికి సంఘీభావం ఎప్పుడు తెలుపుతామని ఉరుతలు ఉగిస్తున్నట్టుగా మాకు తెలుస్తుంది. ప్రతి ఒక్క ఓటర్ కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పెనల్టీ ఉన్నామనేసి అనిపిస్తుంది మాకు. ఈరోజు ఎన్నో సంక్షేమ పథకాలు మన జగన్మోహన్ రెడ్డి గారు అందజేస్తున్నారు. ఆ సంక్షేమ పథకాలకి ఫలితంగా ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారికి మేము విశాఖ మేయర్ స్థానాన్ని, అలాగే 98 స్థానాలను కూడా జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇస్తున్నట్టుగా. నమస్కారం అండి. నేను 50వ వార్డు మన గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ 50వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వావిలిపల్లి ప్రసాద్ గారు, సతీమణి డాక్టర్ నిర్మలని. మేము గత 5 రోజులుగా మన 50 వార్డులో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నాం. పలు ప్రాంతాల్లో ఇప్పటికే ప్రచారాన్ని ముగించాం. మేము తెనేటి నగర్, మురళీనగర్లో కొంత ప్రాంతం, మాధవదార్లో కొంత ప్రాంతం, అలాగే సాయిరాం నగర్, సింగరాయమట్ట, సత్యానగర్, ఈ వీటిలో కూడా, ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ఆల్రెడీ ప్రచార కార్యక్రమాలు నిర్వహించాం. మాకు చాలా ఉత్సాహంగా ఉంది. ఎందుకంటే మేము ప్రతి గడప గడపకి వెళ్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా మన ప్రీతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాల గురించి చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు. ఎందుకంటే ప్రతి కుటుంబంలో ఒక పథకం, కొన్ని కుటుంబాల్లో 2-3 సంక్షేమ పథకాలు కూడా ఉపయోగించుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒకటే మాట చెప్తున్నారు, ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చి మాకు ఇంత ఇదిగా ఆదరిస్తున్న మన ప్రీతమ గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి తప్పకుండా మన విశాఖ మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా ఇదే విధంగా సపోర్ట్ చేసి మన అభ్యర్థిని గెలిపించుకుందామని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. అసలు ఓటర్ యొక్క ఆ నాడి మమ్మల్ని ఇంకా ముందుకి చాలా ఆనందంగా నడిపిస్తుంది. ప్రతిరోజు మాకు ఎనర్జీని ఇస్తుందని చెప్పొచ్చు. తర్వాత మన అభ్యర్థి వావిలిపల్లి ప్రసాద్ గారు కూడా గత సంవత్సర కాలంగా ఈ కరోనా సమయంలో పలు రకాలుగా సేవలు అందించారు. ఆ సేవలన్నింటినీ కూడా వాళ్ళందరూ ఇప్పటికీ గుర్తుంచుకొని మాకు వచ్చారు. మన ప్రసాద్ గారు వచ్చారు, వావిలిపల్లి ప్రసాద్ గారు వచ్చారు మా ఇంటికి పలానా సందర్భంలో ఇది అందించారని అది కూడా చెప్తున్నారు. సో మేము అందరికీ ఒకటే చెప్తున్నాం అంటే మన అలాగే మాతో ఉన్న కార్యకర్తలు కూడా, ప్రతి ఒక్కళ్ళు కూడా నాతో మహిళా కార్యకర్తలందరూ ఇప్పటి వరకు అలుపెరగకుండా గత 5 రోజులుగా ప్రతి ప్రాంతాన్ని సందర్శిస్తున్నారు. అలాగే మన అనుకున్న ప్రతి కార్యకర్త కూడా బాగా పనిచేస్తున్నారు. అందుకని నాకు కూడా ఆనందంగా ఉంది. మన కార్యకర్తలు, మనం అందరూ కలిపి, ప్రజలు అందరూ కలిపి మన ప్రీతమ ముఖ్యమంత్రి గారికి మన వార్డు నుండి మన కార్పొరేటర్ అభ్యర్థిని మనం గెలిపించుకుంటామని తప్పకుండా నేను చెప్తున్నాను.